ఆ తర్వాత మీకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదో ప్రచారంలో ఉంది, ఎవరో అన్నారు ఏదో త్రిబుల్ ఫైవ్ ప్యాకెట్ తీసుకొస్తే ఆయనే ధోని గారు ఆయనే నాన్న ఎవరు బాబు నీతోటి ఎక్కడ పెట్టుకుంటా అన్నారు అది అదే అంటే ఈతో ఎక్కడ చేస్తావా అని అనుకున్నాడు ముందు. ఓకే ఈ తర్వాత మాట్లాడిన తర్వాత అయిపోయింది అది అయిపోయింది. అంటే స్టైల్ కాదు లైఫ్ అలా ఉండేది అనమాట. ఓకే మామూలుగా నేను పాండే బజార్ వెళ్తే అక్కడ హోటలు ఆ హోటల్ అందరూ తెలిసినాడు ఎవరో పది మంది అందరూ ఎవరు ఉంటే హోటల్ చూడా ఈ బిల్ అంతా నాకు అని ఇచ్చేవాడిని. ఓకే అంటే నాకు తెలిసింది కదా అంటే నేనుండగా వాళ్ళు ఎవరు బిల్ ఇవ్వకూడదు అని. అంతేనా రాజుగారు కదా రాజుగారు ఏదో అదో రకంగా నాతో కూడా వచ్చే వాళ్ళు ఏదో ఓకే ఓకే ఒకరోజు చుట్టుపక్కల కూడా వాళ్ళందరికీ బిల్లు మంటే ఆశ్చర్యపోయాను హోటల్. ఓకే అప్పటి నుంచి విపరీతంగా గౌరవించాడు అనుకోండి. ఓకే జనరల్గా ఎవరన్నా అడిగినా కానీ ఇప్పుడు నా పాండ బజార్ వెళ్తే టిఫిన్ అంటే ప్రతి రూపాయి ఇచ్చేవాడి. ఆ తర్వాత కాలంలో మీకు బాగా ఇంప్రెషన్ ఇచ్చినటువంటి సినిమాలు, మీకు మంచి పేరు తెచ్చిన సినిమాలు మీకు ఏది బాగా నచ్చింది? అంటే అప్పుడు ఆ సినిమా ఒప్పుకోవడమే నాకు మంచి టర్నింగ్ పాయింట్ అయింది. నేనంటే ఓకే దాంట్లో విపరీతమైన మంచి పేరు వచ్చింది నాకు. అంటే అందరిలోకి చాలా పెద్ద క్యారెక్టర్ అది, చాలా అంటే నెగిటివ్ క్యారెక్టర్ కానీ చాలా పెద్ద క్యారెక్టర్, చాలా పెద్ద పేరు వచ్చింది. ఓకే దాంతో చాలా మంచి సినిమాలు మదర్ ఇండియాలో సునీల్ దత్ క్యారెక్టరు, తర్వాత ఏమో పల్లె అబ్బాయిలు అని రాజ్ కుమార్ చేశాడు, రాజ్ కుమార్ అంటే హిందీ రాజ్ కుమార్ చేశాడు ఆ స్టైలు అదని. సరే నేను అలాగా నవ్వుతూ అలా అంటే విలన్ అంటే కోపం అనడం గళ్ళబలం వేసుకోవడం అవి లేకుండా చేసేవాడు అప్పుడు. అంటే మీరు హీరో చేసే తర్వాత హీరోగా చాలా పాత్రలు చేశారు హీరో చాలా రోజుల తర్వాత చాలా అంటే ఈ విలన్ క్యారెక్టర్లు కూడా కండిషన్ అయితే చేసేవాడిని. ఓకే ఈ రకంగా ఉంటేనే చేస్తాను ఈ రకంగా ఉంటేనే చేస్తాను నేను చెప్పి కూర్చుని డైరెక్టర్తో కూడా మాట్లాడి సౌమ్యంగానే అలాగే అలా ఒప్పుకుంటేనే చేసేవాడిని, లేదా చేసేవాడిని కాదు. ఓకే అలాగే చాలా రిస్ట్రిక్టెడ్గా చాలా మంచి క్యారెక్టర్లతో చేశాను అనమాట విలన్ క్యారెక్టర్. ఓకే ఈ జీవన తరంగాలు పెద్ద సూపర్ హిట్ కదా, జీవన తరంగాలు, భక్త కన్నప్ప, తర్వాత ఇట్లాంటి అనేక కృష్ణవేణి సినిమా, అది లేడీ క్యారెక్టర్ కదా, అయినా కూడా మీరు లేడీ ఓరియంటేషన్ లాగా ఆ పేరు టైటిల్ అట్లా ఉంది అయినా కూడా మీరు అదే నాకు సినిమాలు చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట ఇదే హీరోయిన్ అంటే అలా దూరంగా ఉండాలా మాట్లాడు చేయకూడదా హీరో ఉన్నవాడు అలా అన్నట్టుగా ఏదో రకంగా ఒక నాకు అలా ఏంటి ట్రీట్మెంట్ అని అర్థం నాకు నచ్చింది కాదు. మగోడు అయితే ఊరికి తిరుగుతాడా ఆడ తిరుగుతుందేమో అని నా డౌట్ వస్తేనే దాన్ని పనిష్మెంట్ చేస్తారా అనే కోపంతో సినిమా తీద్దామని చెప్పి కృష్ణ స్టార్ట్ చేశాను. ఓకే అది అంటే యాంటీ సెంటిమెంట్, యాంటీ సెంటిమెంట్ హీరోయిన్ అంటే హీరోయినే అంతే సావిత్రి గారు జమున వాళ్ళు అందరూ అంజలి దేవి గారు పవిత్రంగా అలా చక్కగా చేసుకుని దండం పెడుతూ ఆరతిస్తూ మొగుడు అనుకుంటు అలాంటిది ఒక అమ్మాయి చెడిపోయిందా చెడిపోయిందేమో అంటే దాన్నేమో సంఘ పరిష్కారం చేసేలాగా నలుగురు తిట్టేలాగా చేస్తే దాని మొగుడే దాని లవరే ఓపెన్గా తిరుగుతుంటే ఇగో అమ్మా వెళ్ళమ్మా మీడు మీ ఆయన దాని దగ్గర ఉంటాడు ఇప్పుడు అని వాళ్ళు అనుకోవడం అంటే అంత పబ్లిక్ ఓపెన్గా వాడు చాలా గొప్ప హీరోలాగా దాని దగ్గరికి వెళ్తున్నాడు ఇంకో దగ్గర తిరుగుతున్నాడంటే అదే మా ఫ్రెండ్ ఒక అందరు ఉండేవాడు రాజమండ్రి దగ్గర ఆయన మొన్న ఎవరు చెప్పినట్టు ఆయన తలదూకుని కొడుకు పట్లేసి వెళ్తుంటే తలదూకుంటే ఎరా ఎక్కడికి బయలుదేరావు అడిగితే నీకెందుకురా నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు అలా ఆడకూడదు ఆడకూడదని కాదురా ఏ వీధికి వెళ్తున్నావో ఆ వీధిలో ఎవరు బాగుంటారో చెబుదామని. అంటే కొడుకు అయితే అలా అదే కూతురైతే అంటాడా ఎట్లా అంటే కొడుకుతో కూడా అనకూడదు కదా యాక్చువల్లీ అనకూడదని కాదు అంటే అలా సమాజం అలా అయిపోయింది. ఓకే అవ్వడు తిరిగి పది మందితో తిరిగి ఎట్లాడు హీరో అని ఏదన్నా అసలు మొట్టమొదటి ఎవరన్నా అలా చూసిందో పొరపాటు చూసింది అంటే అదేమో అవును అట్లా అలాంటి టైంలో చెక్ స్టేట్మెంట్ తీసి సక్సెస్ అయ్యాడు. ఓకే